లోహాగఢ్ కోట ఇది రైలు వాయు మరియు రహదారి ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నా కూడా నగరం యొక్క సందడి నుంచి తప్పించుకుని ప్రకృతి మరియు చరిత్రలో మునిగిపోవాలనుకునే వారికి అద్భుతమైన అనువైన ప్రదేశం. కోటకు పోయే ప్రయాణం అతి సుందరంగా మరియు పశ్చిమ కనుమల యొక్క అద్భుతమైన వీక్షణలను మనకు అందిస్తూ ఉంటుంది. భారతదేశంలో మహారాజకోటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే కోటలలో ఆ రాజసం మనల్ని ప్రతి క్షణం గౌరవాన్ని ప్రతిస్పందించేలాగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా ఉంటాయి. మరి అంత ప్రాముఖ్యమైన కట్టడాలలో ఒకటిగా నిలిచిన లోహాగఢ్ కోటని ఈరోజు సందర్శించబోతున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ఇది మేము లోనావాలాలో తీసుకున్న డూప్లెక్స్ హౌస్, ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. సో మనం ఇక్కడ లోనావాలా లోకల్కి వచ్చేసి ఒక ప్లేస్ చూస్ చేసుకుని ఆ ప్లేస్ని ఎంచుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని కవర్ చేసుకోవడానికి అట్లీస్ట్ 2 డేస్ అన్న పడుతుందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇక్కడ విల్లా తీసేసుకున్నాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా ప్రశాంతంగా చుట్టూ గ్రీనరీ ఉంది. ఇక్కడ ఈ విల్లా దగ్గరలో కూడా ఎంజాయ్ చేయడానికి మాకు టైం సరిపోలేదన్నమాట. ఉన్న టైంలోనే మ్యాక్సిమం ఇలా కవర్ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా ఎంజాయ్ చేసేసాము. చాలా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, అండ్ ప్రైసింగ్ కూడా వితిన్ ద బడ్జెట్లో ఉందన్నమాట. పర్ డే వచ్చేసి మనకి 12,000 పడింది. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి షేరింగ్ మీద బెడ్రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. 3 ఇండివిజువల్ రూమ్స్ లాగానే మనకి గ్రౌండ్ ఫ్లోర్ 1st ఫ్లోర్ ఉంది. సో అది ఎంత కంఫర్టబుల్గా ఉండడం వలన మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఆల్ టుగెదర్ అట్ వన్ ప్లేస్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఇట్ ఈస్. సో అక్కడ నుంచి మేము బయలుదేరిపోయాము ఎర్లీ ఇన్ ద మార్నింగే లోహాగఢ్ ఫోర్ట్ అన్నమాట. అలా వెళ్ళేదారిలో ఎంట్రన్స్లోనే మంకీస్ వెల్కమ్ చెప్పేశాయి. వెల్కమ్ అయితే సరిగ్గా చెప్పలేదండి, ఏదుంటే అది లాగేసుకుంటున్నాయి. సో బీ కేర్ఫుల్, చేతిలో ఏమీ లేకుండా హాయిగా అలా వెళ్ళిపోండి, అది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అవి చాలా కొంచెం యాంగర్ ఇదిలోనే ఉన్నాయి, ఏదుంటే అవి వెంటనే లాక్కుంటున్నాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ 3 అవర్స్ ట్రెక్కింగ్ పడుతుంది. ఎక్కువ మంది ఉంటే కనుక ఈ ట్రెక్కింగ్ని కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాము. 1 or 2 పర్సన్స్ ఉంటే కనుక అలా ఎంజాయ్ చేయలేము. మా పాప చూశారు కదా, నేనే ఫస్ట్ వచ్చానని చెప్పేసి వాళ్ళని ఓడించినట్టు ఆడుతూనే ఉంది. తను ఒక్కతే ట్రెక్ చేసింది, లాస్ట్ వరకు అస్సలు అలసిపోలేదన్నమాట. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నాము అండ్ పెద్దవాళ్ళందరం కూడా ఎంజాయ్ చేసాం బాగా. చాలా బాగుంది ట్రిప్ అయితే. మీరు కూడా చూసేయండి మాతో పాటు. లోహాగఢ్ కోట ఇది భారతదేశంలో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఒక చారిత్రాత్మక కొండ కోట. ఇది సముద్ర మట్టానికి 1,033 మీటర్ల ఎత్తులో ఉంది మరియు పూణే నుంచి సుమారు 52 కిలోమీటర్లు మరియు ముంబై నుంచి 98 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మరియు ట్రెక్కింగ్ ప్రదేశంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులను విశేషంగా తన వద్దకు తెప్పించుకునే అంత సత్తా కల కోట ఈ లోహాగఢ్ కోట. ఎంతో మంది ఎంతో వ్యయ ప్రయాసలు కూడి ఎన్నో మెట్లెక్కి ఈ కోటని సందర్శించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మరి ఈ కోట యొక్క చరిత్ర చూస్తే 2వ శతాబ్దానికి చెందిన ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. దీనిని మొదట శాతవాహనులు నిర్మించారట. ఇది తరువాత చాళుక్యులు, రాష్ట్రకూటులు మరియు యాదవులతో సహా వివిధ రాజ్యవంశాలచే పాలించబడిందట. ఈ కోట చివరకు 1760లో మరాఠా సామ్రాజ్యంచే స్వాధీనం చేయబడింది. 1670లో శివాజీ మహారాజ్ నాయకత్వంలోని మరాఠా దళాలు మొఘల్ సైన్యాన్ని ఓడించినప్పుడు లోహాగఢ్ యుద్ధంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ కోట ఆర్కిటెక్చర్ సూపర్బ్గా ఉండటం చేత ప్రతి ఒక్కళ్ళు ఇంత దూరం ట్రెక్కింగ్ ద్వారా వచ్చి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లోహాగఢ్ కోట ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా
పెద్ద రాతి దిమ్మలతో నిర్మించబడింది మరియు అనేక బురుజులు ద్వారాలు మరియు వాచ్ టవర్లను కలిగి ఉంటుంది. కోట చుట్టూ కందకం ఉంటుంది, అది దాని శోభను పెంచుతూ ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి, మహాదర్వాజా, నారాయణ్ దర్వాజా, హనుమాన్ దర్వాజా మరియు గణేష్ దర్వాజా అనే నామరూపాలు కూడా. ఈ కోటకు నలుదిక్కుల పేర్లు రాసి ఉంచారు. మహాదర్వాజా కోటకు ప్రధాన ద్వారం మరియు సింహాలు మరియు నెమళ్ళ యొక్క క్లిష్టమైన శిల్పాలతో ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. ద్వారం చుట్టూ రెండు టవర్లు ఉంటాయి, అవి వాచ్ టవర్ లాగా పనిచేస్తాయట. అలాగే కోటలో అనేక నీటి ట్యాంకులు ఉంటాయి, వాటి పేర్లు వించ్కట మరియు తోమ్స్ కుండ్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇవి యుద్ధ సమయాల్లో సైనికుల కోసం నీటిని నిల్వ చేయడానికి బాగా ఉపయోగపడతాయట. కోట యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి లక్ష్మీ కోటి, దీనిని మరాఠాలు ఖజానాగా ఉపయోగించారట. ఈ కోటలో శివాలయం మరియు గణేష్ ఆలయం కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక ప్రసిద్ధమైన ప్లేస్ లోహాగఢ్ కోట. సమీపంలో అత్యంత ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటి బాజా గుహలు. ఇవి 22 రాక్ కట్ గుహల సమూహంగా ఉంటుంది. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటివని, ఈ గుహలు వాటి క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందాయని మరియు పర్యాటకులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంటుందని చెప్తారు. ఈ గుహలలోనే బౌద్ధ సన్యాసులు ధ్యానం మరియు ప్రార్థన కోసం ఉపయోగించే అనేక చైత్యాలు అనగా ప్రార్థనా మందిరాలు మరియు విహారాలు అంటే మఠాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బాజా గుహలు మన భారతీయ వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచాయి. చరిత్ర సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలనుకునే ప్రదేశంగా ఈ లోహాగఢ్ కోట రూపుదిద్దుకుంది. ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ప్రదేశంగా మారింది. మినిమం 2 నుంచి 3 గంటలలోపు ట్రెక్కింగ్ ద్వారా మనం చేరగలుగుతాము లోహాగఢ్ కోటకి. ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడే మనం చుట్టూ ఉన్న కొండలు, లోయలు, పావన రిజర్వాయర్ యొక్క అద్భుతమైన వీక్షణలను చూస్తూ ఆహ్లాదకరంగా ఆనందమయమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఈ కోట సహ్యాద్రి శ్రేణుల విశాల దృశ్యాన్ని అందిస్తూ ఉంటుంది. ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశంగా ఈ లోహాగఢ్ కోటను చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సందర్శించే సమయం మనం వెంచుకునే వెళ్తే కనుక ఆహ్లాదకరమైన వాతావరణం మనం అందిపుచ్చుకోవచ్చు. అది వర్షాకాలం అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సందర్శించే ప్రదేశంగా ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే పరిసరాలు పచ్చగా వర్షం పడుతూ ఉన్నప్పుడు పచ్చనైన వాతావరణం, జలపాతాల సజీవత్వాన్ని మనం వీక్షించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా భారీ వర్షపాతం ఉన్న సమయంలో ట్రెక్కింగ్ చేయడం మంచిది కాదని కూడా చెప్తూ ఉంటారు. కానీ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఎంతోమంది సందర్శకుల ఆనంద వీక్షణాలకు కారణమైన ఈ కోటకు మహారాష్ట్ర ప్రభుత్వం స్మారక రక్షిత చిహ్నంగా కూడా ప్రకటించింది. ఇంత ప్రాముఖ్యమైన లోహాగఢ్ కోట గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బిందుల పయనం. యుఎస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.